హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అవర్ టుడేస్ టాపిక్ ఈస్ వెక్టర్స్ ఇన్ దట్ వెక్టర్స్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎమ్ టు అండి ఎమ్ టూ వెక్టర్స్లో ఫస్ట్ క్లాస్ ఓకే ఆర్ వన్ ఎయిట్ వాళ్ళకు వచ్చేసి యూనిట్ ఫోర్ అండ్ ఆర్ వన్ సిక్స్ వాళ్ళకి కూడా ఉందండి

నా ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనాలో మనకి వెక్టర్స్ నుండి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ అండ్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ ఫోర్ వన్ అండ్ యూనిట్ ఫైవ్ వన్ దిస్ ఈజ్ ఫర్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్లో మనకి ఆల్రెడీ నేను చాలా చెప్పాను ఎం టూలో ఎలాంటి టాపిక్స్ వస్తాయి ఎలా చదవాలి అనేసి ఫస్ట్ త్రీ యూనిట్స్ ఈజ్ కంపల్సరీ ఫస్ట్ త్రీ యూనిట్స్ చదవని వాళ్ళు ఫస్ట్ ఫ వన్ అండ్ టూ యూనిట్స్ చదవండి ఫస్ట్ అండ్ సెకండ్ ఇక్కడ నుంచి టూ ఇక్కడ నుంచి టూ అండ్ బెటర్ టు ప్రిపేర్ ఫోర్త్ యూనిట్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ ఫైవ్ ఓకే కానీ ఎం వన్లో ఎం వన్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో వన్ వచ్చిందండి కానీ ట్వంటీ ట్వంటీ వన్లో మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయి నేను అది కూడా ఆ స్ట్రాటజీ కూడా చెప్పాను ఇక్కడ ఒకవేళ అలా వస్తే కనుక వేర్ లక్కి కానీ ఒకవేళ అలా రాకపోయినా మినిమం ఫోర్త్ యూనిట్ నుంచి వన్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుంచి వన్ క్వశ్చన్ ఫస్ట్ టూ యూనిట్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ ఓకే మీకు ఏది ఈజీ ఉంటుంది మేడం నేను వెక్టర్సే చదువుతానంటే నేను మ్యాక్సిమమ్ టూ క్వశ్చన్స్ మినిమమ్ టూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాగ్జిమమ్ త్రీ మ్యాగ్జిమమ్ త్రీ ఈజ్ దట్ ఈస్ క్రిటికల్ కేస్ బట్ టూ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ మార్క్స్ చదువుకొని వెళ్తారండి బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ చాప్టర్ మీ అవైలబిలిటీని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ద థింగ్ ఈజ్ మేడం మాకు అది కావాలి ఇది కావాలి కాదు నేను చెప్పిన మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఫైవ్ యూనిట్స్లో వీఆర్ చూసింగ్ త్రీ రైట్ ఆ త్రీ యూనిట్స్లో కూడా మీరు దాన్ని సార్ట్అవుట్ చేసి చెప్పండి ఇంపార్టెంట్ పంపించండి అని నాకు చాలా మెసేజెస్ చేస్తున్నారు ప్లీజ్ ఎమ్ టూ ఈజ్ వెరీ క్రిటికల్ ఈ కరోనాలో కనుక మీరు పాస్ అవ్వలేదు అంటే ఇంకెప్పుడు పాస్ అవ్వరు దయచేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రిపేర్ అవ్వండి మీరు చూస్ చేసిన త్రీ యూనిట్స్లో నా టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెక్టర్ డిఫరెన్షియేషన్ ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ టెన్ టు ఫిఫ్టీన్ క్లాసెస్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఇన్ ద వెక్టర్ డిఫరెన్షియేషన్ వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ వెక్టర్ ఆపరే ఆపరేటర్స్ ఇస్ దేర్ ఏం లేదండి వెక్టర్ డిఫరెన్షియేషన్ చాలా ఈజీ ఇందులో మనకి త్రీ ఉంటుంది త్రీ టాపిక్సే ఉంటాయి ఒకటి ఏంటంటే గ్రేట్ అండ్

ఇక్కడ ఏంటండి చూడండి అమ్మా గ్రేడ్ మీద మనకు వచ్చేసి నార్మల్ ప్రాబ్లం ఇస్తారు సో ఫైండ్ ద గ్రేడ్ దాట్ ఈస్ వన్ నార్మల్ ప్రాబ్లం అండ్ ద థింగ్ ఈజ్ బై యూజింగ్ ద గ్రేడియంట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఓకే డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి అది ఎలాగో నేను రెగ్యులర్ క్లాస్లో చెప్తాను ఇప్పుడు సాల్వ్ చేద్దాం అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ నార్మల్ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఓకే unit normal vector and the next one is uh, that is angle between two curves two vectors okay angle between two vectors okay if four topics and the incongruent del operations like that del to the power of r power n is equal to n into r to the power of n minus 1 into r bar alanti proofs అంటే ప్రతి గ్రేట్లో మనకేంటి ఓన్లీ ఫోర్ టాపిక్స్ అంటే ఫోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ గ్రేట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఆఫ్టర్ దట్ యుర్ గోయింగ్ టు డైవర్జెంట్ అండ్ కర్ల్ మనకు ఒకటండి వన్ సెకండ్ డైవర్జెంట్ వచ్చేసి మీ సిలబస్లో మీరు ఆల్రెడీ డైవర్జెంట్ మీకు తెలుసు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ చూశారు డై అండ్ కర్ కర్ అంటే క్రాస్ ప్రోడక్ట్ డైవ్ అంటే డాట్ ప్రోడక్ట్ డైవ్లో వచ్చేసి మనకి ఏమొస్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ సోలోనాయిడల్ వెక్టర్ అండ్ క కర్లో వచ్చేసి ఇర్రొటేషనల్ వెక్టర్ ఓకే దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ అవర్ వెక్టర్ డిఫరెన్షియేషన్ మళ్ళీ సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేస్తాము ఇక్కడ సాల్వ్ చేస్తాము అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ ద థింగ్ ఈజ్ మీరు ఇందులో కూడా చూస్ చేసుకుంటా అంటే నేనేం హెల్ప్ చేయలేను దయచేసి వెరీ సింపుల్ ఒక లుక్ ఇవ్వండి ఇట్స్ వెరీ వెరీ ఈజీ నాతో పాటు మీరు సాల్వ్ చేయండి ఓకే ఫైన్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద గ్రేడ్ డెల్ ఆపరేటర్ అండ్ అంటే ఏంటి దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి దాని ప్రాబ్లమ్స్ ఏంటి ఈరోజు మనం చూద్దాం ఓకేనా సీ ఆఫ్ యూ వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ here that is del, we call it as del and we can write like this reversing triangle. that is nothing but i do by do x plus j do by do y k do by do z. This is a vector point function here. Now I will going to write the grade of this grade and if you consider any scalar point function pi,

ग्रेड एफ अंटे बेटा डेल एफ बाय डो एक्स जे डो एफ डो वाई प्लस के डोएफ्बो राइट Now, here you have to substitute the function value and after that differentiate that function with respect to x here. And then I, I will i into dou by dou x of that function value x square y plus y square x plus z square plus j of dou by dou y of that function value x square y plus y square x plus z square.

అనేదర్ ఇండివిజువల్గా వేరియబుల్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు జీరో చూడండి అమ్మా ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ పక్కన ఉన్న ఈ వేరియబుల్ కాన్స్టెంట్ అవుతుంది ఈ ఈ కండిషన్లో బట్ ఇండివిజువల్గా ఉన్నటువంటి అనదర్ వేరియబుల్ దట్ విల్ బికమ్ టు జీరో ఈజ్ ఇట్ క్లియర్ దిస్ ఇస్ అ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇప్పుడు నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో నాకు ఇక్కడ ఏమొస్తుంది టూ ఎక్స్ వై ఈస్ కాన్స్టెంట్ అంటే టూ ఎక్స్ వై ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ వన్ దిస్ ఈజ్ టూ వై టూ వై ఆర్ యూ కెన్ రైట్ 2yx. Okay. I use the common. This will become to 0 plus j of. With respect to y, x square is constant. This is x square and y square is 2yx. Okay. x square plus 2yx. The next term will 0 because this is z. Okay. Next. k of. With respect to uh, z, there is no z term in from first to 2. Then that will become to 0. Only the last term will get that is. ఓకే దిస్ ఈజ్ అవర్ గ్రేడ్ ఎఫ్ ఈజ్ ఇట్ విజిబుల్ దిస్ ఈజ్ అవర్ గ్రేడ్ ఎఫ్ బెటర్ ఓకే ఇప్పుడు గ్రేడ్ ఎఫ్ ఇలా కనుక్కుంటాము గ్రేడ్ ఎఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తానండి వెరీ వెరీ ఈజీ వెరీ వెరీ సింపుల్ డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి ఎవరైతే మీలాగే ఎం టూ కావాలి మేము పాస్ అవ్వాలి టైం లేదు అండ్ ప్రిపే ప్రిపరేషన్ కూడా మాకు టైం లేదు అనేవాళ్ళు అండ్ బెస్ట్ ప్రిపరేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నాకు తెలుసు మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అన్అిషియల్ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఓకే ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఛానల్ లింక్ పోస్ట్ చేయండి ఓకే నన్ను ఇన్స్టాగ్రామ్ నుంచి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ నుంచి సేమ్ ఐడి నుంచి ఫాలో అవ్వచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను రిసాల్వ్ చేస్తాను నాతో కాంటాక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విల్ సీ ద ప్రాబ్లం ఓకే అండ్ వన్ మోర్ రీజన్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పానండి ఒకటి ఆర్ పవర్ అండ్ ఇలా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లమ్ వస్తుంది జస్ట్ ఒక ప్రూఫ్ లాగా అడుగుతారు అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ డైరెక్షనల్ డెరివేటివ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఓకే ఫైండ్ అవుట్ చేయడం తర్వాత ఏంటండి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఓకే ఈ ఫోర్ టాపిక్స్ మనం ఈ క్రేడ్లో కవర్ చేద్దాం ఓకేనా సి ఆల్ ఆఫ్ యు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ప్రూవ్ దట్ డెల్ ఆర్ టు ది పొరఫెన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటూ ఆర్ టు ది పొరఫెన్ మైనస్ టూ ఇన్ టు ఆర్ బార్ ఇది మనకి చాలా సార్లు అడిగారండి ఇట్స్ రిపీటెడ్ డెరివేషన్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఇంకొకటి చెప్తున్నాను డెల్ అనేది ఆర్ పక్కన ఇలా ఉందనుకోండి గ్రేట్ డెల్ క్రాస్ ఏంటి కర్ల్ అండ్ డెల్ డాట్ ఇలా ఉంటే ఏంటి డైవ్ ఓకేనా ఇది మీరు ఐడెంటిఫై చేయాలి చాలామంది ఇక్కడ ఇక్కడిది ఇక్కడ సాల్వ్ చేస్తారు ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బేట డెల్ ఆర్ పవర్ ఎన్ అంటే ఫ్రమ్ అవర్ గ్రేట్ డెఫినేషన్ అండ్ బిఫోర్ దాట్ వి నో దాట్ అవర్ ఆర్ ఈజ్ నాథింగ్ బట్ వాట్ ఇన్ దిస్ వెక్టర్స్ ఆర్ బార్ ఈజ్ వాట్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అండ్ ఆల్సో వి నో దాట్

వాల్యూస్ని ఆర్ బార్ ఏంటి ఆర్ ఏంటి ఆర్ స్క్వేర్ అంటే ఏంటి యూస్ చేస్తామండి జస్ట్ కీపింగ్ యువర్ మైండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ డెల్ ఆర్ పవర్ ఎన్ దెన్ ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ దిస్ పార్ట్ ఓకే అది ప్రూవ్ చేయడానికి ముందు నేను ఏం చేస్తానంటే బేటా కన్సిడర్ దిస్ ఈజ్ వన్ దీన్ని వన్ అనుకుని ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫస్ట్ డిఫరెన్షియేట్ ఎందుకు నేను చెప్తాను డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నాకు వాల్యూ ప్రాబ్లమ్ సబ్స్ట్యూషన్లో యూజ్ అవుతుంది అందుకని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఇదేమవుతుంది నానా టూఆర్ డూఆర్ బై డో ఎక్స్ ఇదేమవుతుంది టూ ఎక్స్ ఎస్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ టూ ఎక్స్ అవునా ఎందుకని ఇక్కడ ఎనదో వేరియబుల్ లేదు ఇది జీరో ఇది జీరో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే సేమ్ లైక్ ఇక్కడ చేస్తున్నాను చూడండి డిఫరెన్షియేట్ మీరు ఇలా రాయకండి నేను బోర్డు ప్రాబ్లం ఉంది సైడ్ బై సైడ్ రాస్తున్నాను యూ కెన్ రైట్ వన్ బై వన్ ఓకే డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు వై బట వైతో చేస్తే ఏమవుతుంది టూ ఆర్ డోఆర్ బై డో వై ఈక్వల్ టు వై వస్తుంది సేమ్ లైక్ డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చాలామంది దీనికి సమ్మేషన్ వాడతారండి మీరు చాలామంది గైడ్లు కొన్ని ఇక నేను ఏం చెప్పను కొన్ని ఉంటాయి క్వశ్చన్ మార్క్స్ అవి ముందు పెట్టుకొని సమ్మేషన్ అని రాస్తారు సమ్మేషన్ రాయడానికి ముందు బెటర్ ఈ వేలో సాల్వ్ చేస్తే యు విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే అదేమవుతుంది టూ ఆర్ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ నథింగ్ బట్ టూ జెడ్ అంతే కదా బిటా टू आर्फरशिये डोआर बैडक्वल टू जेट ना जस्ट कीपिंग युवर मैं ओके दी नए रायचु टू टू क्या दीने फ्रम हियर डो आर्स इज एक्स बैर इज इट क्लीयर द्रम हियर डो आर्ज वाई बैर ए टू टू कैनसम ओके नैक्स्ट

ప్లస్ కే డో బై డోజెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ కదా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఆర్ పవర్ ఎన్ వస్తుంది కదా ఆర్ పవర్ ఎన్ ఆర్ పవర్ అండ్ ఆర్ పవర్ అండ్ ఈ ప్రోడక్ట్లో రాయడానికి బదులు అలా రాయండి ఇప్పుడు ఏం చేయండి అంటే డిఫరెంట్ షేప్ దిస్ ఆర్ పవర్ ఎన్ అప్పుడు అది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్రిన్సిపుల్ అప్లై చేస్తాను అప్లై చేస్తే నాకు ఇదేమవుతుంది చూడండి ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ అంటే ఏంటి n into r to the power of n minus 1 first x power n principle then after that internal differentiation of r that is do r by do x clear ma next just like the same j n into r power n minus 1 do r by do y here because y end differentiation tarvata k r power n into r power n minus 1 into dou r by dou z. Chudan I it wipe out, simplify just to no. listen carefully. But from the above values, we already know dou r by dou x is x by r and this is y by r and this is z by r. Put all the values here, then it will become to i n into r power n minus 1. What is dou r by dou x? x by r plus j

n into r power n minus 1 n into r power n minus 1 is the common for all. The, just take it out. n into r power n minus 1 common. What is the remaining? x i. And r is also common in the denominator. Shall I take r? x i plus y j plus z k. Now, ఇప్పుడు ఈ ఆర్ని పైకి తీసుకెళ్తే ఆర్ పవర్ నాకు ఆల్రెడీ న్యూమరేటర్లో ఎన్ మైనస్ వన్ ఉంది ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ పైకి తీసుకెళ్తే మైనస్ వన్ అండ్ ఎన్ ఇన్ టూ ఆర్ పవర్ ఎంతండి రైట్ వన్ బేస్ హ్యాట్ ద పవర్స్ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ అవుతుంది అంటే ఇది దీన్ని ఏమన్నా డిఫైన్ చేశాను నేను దట్ ఈస్ బార్ అంటే నేను ఏమన్నా రాయొచ్చు ఈ టర్మ్ని ఏమైనా రాయచ్చు నేను ఈ టర్మ్ ఎంత అవుతుంది నాకు ఎన్ ఇన్ టూ R to the power of n minus 2. This is nothing but what? R bar. This is what? Now I am consider LHS here. Now I have to prove RHS since both are equal. Hence it is proved. This is a very simple one. Okay. No doubt. See all of you. This is our second problem meta. Uh, प्रॉब्लम शो दट समे एफ आर इज ए डैश ऑफ आर् बै आर् अने प्रूव चेयर आर्बार ईज वाट दिश अला अड़कु प्रॉब्लम इंक आर बार इज ए पोजिशन विच द पॉइंट एक्स वाइजेड अट दाइंट दूव दट డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు దిస్ ఓకే ఇలా ఎలా అడిగినా బట్ వన్ టు నో ఆర్బార్ వాల్యూ అండ్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎందుకని చూడండి నేనేం చేస్తాను మనకేం తెలుసండి ఫ్రమ్ అవర్ గివెన్ ఆర్బార్ వాట్ ఈజ్ అవర్ ఆర్బార్ ఆర్బార్ ఈజ్ ఆల్రెడీ గివెన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం రాసుకోవాలి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే దెన్ హౌ టు రైట్ ఆర్ స్క్వేర్

from here do r by do y is uh, x is what x by r same like similarly you will get then already previous problem la solve chesanu oh, don't write similarly in your examination point of view first even rastar differentiate one with respect to x you will get this differentiate one partially with respect to y you will get do r by do y is what y by r which is nothing but

What is our LHS part here? Show that if you consider this part, and then consider just to LHS part here. That is, let us consider consider what is that del of f of r. అవును కదండి డెల్ ఆఫ్ ఆర్ అంటే నేను తీసుకున్నాను జస్ట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్ ఎ డాష్ ఆర్ ఇన్ టు ఆర్ ఆర్ బైఆర్ అది ఎలా అంటే చూద్దాం ఇప్పుడు డెల్ ఆఫ్ ఆర్ కన్సిడర్ చేశాను అంటే నేను దీన్ని ఏమైనా రాయొచ్చు ఏమన్నా రాయచ్చండి విచ్ ఈజ్ నాథింగ్ బట్ డెల్ అంటే ఏంటి ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ ప్లస్ జే డో బై డో వై ఆఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ కే డో బై డోజెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అవునా ఇప్పుడు నేను ఫంక్షన్ ఏం చేస్తాను ఫస్ట్ చూడండి ఇందాక ఎక్స్పోర్ అంటే ఎన్ ఇన్ టూ ఎక్స్పోర్ ఎన్ మైనస్ వన్ ఫస్ట్ ఎక్స్పోర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ దట్ ద ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ హియర్ ఆల్సో ద ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఫస్ట్ ఏమవుతుంది నాకు ఫంక్షన్ డిఫరెన్షియేషన్ దట్ విల్ బికమ్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ తర్వాత ఎఫ్ డాష్లో ఎఫ్లో ఏది ఉంది ఆర్ ఉంది ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ అంటే ఏమవుతుంది dou r by dou x out on internal differentiation okay up same like the second one a mot on the f dash of r internal differentiation dou r by dou y plus k f dash of r dou r by dou z but you know that from here or you can consider this all is 2 from 2 dou r by dou x is x by r dou r by dou y is y by r dou r by dou z is z by r put all the values here beta then this will become to i f dash of r. This is nothing but what x by r plus j f dash of r, this is y by r plus k f dash of r z by r. Now and the n common and then f dash of r by r is common, then just take it out. f dash of r by r is common for all. Okay, then what is the remaining here? Xi plus Y Z plus Z k. Kind of the identity even so this is nothing but R bar. Therefore, F dash of R, this is R bar by R. This is what? Now I'll consider the LHS here. The result it is RHS, hence it is what? Hence it is proved. Okay, like that, you can prove the problems. Okay. సి వ గివెన్ ప్రాబ్లం ఏ బీసీ ఇచ్చారు వాట్ వి హ్యావ్ టు ప్రూవ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి లైక్ దట్ అంటే ఏంటి ఏంటిది డెట్ ఆఫ్ దిస్ ఇలా ఇచ్చారనుకోండి బాక్స్ అంటే మ్యాట్రిక్స్ డెట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేయాలి నేను ఎలా సబ్స్ట్యూట్ చేస్తాను చూడండి వి హ్యావ్ ఏ బీసీ ఆల్ ద వాల్యూస్ దెన్ హౌ టు ఫైండ్ ఫస్ట్ ఫైండ్ గ్రేడ్ ఏ తర్వాత గ్రేడ్ బి గ్రేడ్ సి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయండి గ్రేడ్ ఏ అంటే నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను हाउ टूट ग्रेड ए विच इज़ वाटी अंति बो एक्स प्लस जे डो ए प्लस केोजेड इप्ड सब्स्यूट बेटा एम डोबई डो एक्स आफ ए अंत दीन वाल्यू विथ रेस्पेक्टू एक्स तो चो बो एक्स आफ वट अवर ए ఇలా రాయండి లేదంటే నేను డైరెక్ట్ రాస్తాను ఇట్స్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ డో ఏ బై డో ఎక్స్ ఏని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఎంత వస్తుంది వన్ వస్తుంది తర్వాత ఏని వైతో డిఫరెన్షియేట్ నాకు ఏ ఏ ఓన్లీ ఏ ఏని వైతో చేశాను అనుకోండి నాకు వన్ వస్తుంది అగెయిన్ మళ్ళీ ఏని జెడ్తో చేశాను అనుకోండి బట్ ఏమొస్తుంది నాకు దట్ ఈస్ ఆల్సో వన్ ఫైనల్లీ ఐ గాట్ జే ఐ దిస్ ఈజ్ వాట్ ఐ జే ఓకే అవునా తర్వాత ఏం చేయండి గ్రేడ్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను మీరు ఇంకొక స్టెప్ రాయండి గ్రేడ్ బి అంటే డెల్ బి అంటే ఏంటిది ఐ డోబీ బై డోఎక్స్ ఇస్ ఇట్ క్లియర్ మా ప్లస్ జే డోబీ బై డో వై ప్లస్ కే డోబీ బై డో జెడ్ అంటే బీని ఒకసారి ఒకసారి ఎక్స్తో ఒకసారి వైతో ఒకసారి జెడ్తో అప్పుడు ఎక్స్తో చేశాను బేట బీని ఎక్స్తో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ టూ ఎక్స్ వస్తుంది రిమైనింగ్ టూ జీరో తర్వాత ఏంటి వైతో చేశాను వైతో చేస్తే టూ వై వస్తుంది రిమైనింగ్ జీరో తర్వాత జెడ్తో చేశాను జెడ్తో చేస్తే ఏమొస్తుంది టూ జెడ్ వస్తుందమ్మా ఓకే దిస్ ఈజ్ వాట్ టూ ఎక్స్ఐ ప్లస్ టూ వై జే ప్లస్ టూ జెడ్కే దా దెన్ ఆఫ్టర్ దట్ గ్రేట్ సి అంటే డెల్ సి అమ్మ ఐ డోసీ బై డో ఎక్స్ సి మనకు ఆల్రెడీ తెలుసు ఓకే ప్లస్ జే ఇది జే డోసీ బై డో వై డోసీ బై జెడ్ చూడండి అమ్మా విత్ రెస్పెక్ట్ సిని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ వై వస్తుంది ఇక్కడ ఉంది మళ్ళీ ఇంకో ఎక్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది జెడ్ వస్తుంది అంటే ఎంత వై ప్లస్ జెడ్ ఓకే తర్వాత విత్ రెస్పెక్టెట్ వైతో వైతో చేస్తే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ వస్తుంది ఇక్కడ జెడ్ వేరియబుల్ వస్తుంది ఓకే తర్వాత దేంతో చేయాలి జెడ్తో జెడ్తో చేస్తే ఇక్కడ వై వేరియబుల్ వస్తుంది ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఈజ్ ఇట్ క్లియర్ దిస్ ఈజ్ అ బెక్టర్ నౌ ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వీ వాంట్ గ్రేడ్ ఏ గ్రేడ్ బీ గ్రేడ్ సి కదండి దీనికోసం నేను ఏం చేయాలి ద రిజల్ట్ ఇట్ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో ఉండాలి నేనేం చేస్తాను హౌ టు రైట్ ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు జీరో గ్రేడ్ అంటే డెట్ తీసుకుంటాను డెట్ అంటే ఏంటంటే ఐజేకే వేరియబుల్స్ ఐజేకే ఐ అండి జే మీరు ఎగ్జామ్లో పైన రాయద్దు ఐ వేరియబుల్ ఈజ్ వాట్ వన్ జే ఈజ్ వన్ కే ఈజ్ వన్ ఇక్కడ ఐ ఏంటండి టూ ఎక్స్ ఇక్కడ ఎంత టూ వై ఇక్కడ టూ జెడ్ ఫ్రమ్ ఇయర్ తర్వాత ఇక్కడ ఐ వై ప్లస్ z. Next x plus z. Next y plus x. Come on find the date of this. Determinant find out just now. a d minus d c. This is multiply and 2y square plus 2xy. Okay. Minus 1 of remove the second column and first row. That is what? a d and 2xy plus 2x square. ఏడీ ఓ ఇక్కడ బీసీ చేయలేదు బేట ఏడి మాత్రమే చేశాను బీసీ ఏమొస్తుంది ఇక్కడ బీసీ అంటే మైనస్ టూ ఎక్స్ జెడ్ మైనస్ టూ జెడ్ స్క్వేర్ ఓకే ఇక్కడ ఏడి అంటే దీస్ టూ మైనస్ బీసీ మైనస్ టూ వైజెడ్ మైనస్ టూ జెడ్ మైనస్ టూ జెడ్ స్క్వేర్ డన్ ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ టర్మ్

Then just one no worries. Minus of this is this will become to First term is negative. This is also negative. This is positive. This is positive. Okay. See all of you. Two y square. This is cancel. And two uh, x square. This is also cancel. And two xy. This is also cancel. <laughs> Sorry. And two xz. Two xz. Okay. Two z. Two z. Okay. Two z square. Okay. ఇజ్ ఇట్ క్లియర్ దెన్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ జీరో ఓకే హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఓకేనా ఇంకొకటి కనిపిస్తుందా ఇజ్ ఇట్ విజిబుల్ ఈ వీడియోని చివరి వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా అప్పుడే నేను ఇంకా మీ మీరు ఎక్కువ షేర్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి ఓకేనా అప్పుడు నాకు ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకే Thanks for watching.